సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం అమ్మా. ఒక నిమిషం అమ్మా, ప్రజలు మీటింగ్ లో ఉన్నానమ్మా. నీకు మర్చిపోయారా మీరు? మరి ఓకే ఓకే, మంచిదమ్మా. అంటే మీటింగ్ టైంలో ఫోన్ చేస్తే మాట్లాడలేదు. ఇప్పుడు అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. రైట్ 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 ఓకే. మరి సుదర్శన్ రాజు గారు పాట పాడుతున్నారు. వీడియో ఆన్ చేస్తారా, వీడియో ఆఫ్ లో పాడతారా? సుదర్శన్ రాజు గారు మీరు మైక్ ఆన్ చేయండి. ఎస్, పాడండి. ఆన్ చేశాను సార్. పాడండి పాడండి. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అద్దు మీరినాను, తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అద్దు మీరినాను. లేదు నీ దుస్వరము నిన్ను అనుసరింపన్, లేదు నీ దుస్వరము నిన్ను అనుసరింపన్, ఎరుగనైతి మారం లేదు నాకు గమ్యం, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. చచ్చియుంటి నేను చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్, చచ్చియుంటి నేను చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. కానలేదు నిన్ను కానరాదు గమ్యో, కానలేదు నిన్ను కానరాదు గమ్యం, లేదు నీదు పలుకో నాకు బ్రతుకనీయన్, లేదు నీదు పలుకో నాకు బ్రతుకనీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. మందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల గాంచినాను,
యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనుల గాంచినాను బుద్ధి వీడినాను అదు మీరినాను బుద్ధి వీడినాను అదు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతే మార్గం లేదు నాలో జీవం ఎరుగనైతే పాపం ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదాను ప్రభో పడితే నేను గట్టి త్రాళ్లతోను వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము కట్టబడితే నేను గట్టి త్రాళ్లతోను వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము గ్రుడ్డివాడనైతే గాను గీచుచుంటే గ్రుడ్డివాడనైతే తిరుగులు చురుచుంటే దిక్కు లేకనేని దయను కోరుచుంటి దిక్కు లేకనేని దయను కోరుచుంటి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదాను ప్రభో నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక హల్లెలూయా హల్లెలూయా అందరూ చప్పట్లు కొడదామండి అందరూ చప్పట్లు కొడదాం. మరి సుదర్శన్ రాజు గారు ఎంతో ఆసక్తిగా ఉన్న వ్యక్తి, దేవుడు వారిని వాడుకున్నాడు. వాళ్ళు ఆయనకి ఎంతో ఇష్టం ప్రభు మార్గం అంటే. మరి ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే, సరోజా కుమార్ అంటే ఝాన్సీ గారి మనవరాలు, ఝాన్సీ గారి పెద్ద కుమార్తె కూతురు సరోజ కుమార్తె 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందట. ఆశీర్వాదం అంకుల్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అంకుల్ గారు, మన ఝాన్సీ గారి మనవరాలు సరోజ కుమార్తె, అవీనా అమ్మాయి పేరు అవీనా, ప్రార్థన చేయండి సార్. బహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను పెట్టేంత వరకు మమ్మల్ని సురక్షణ క్షేమంగా ఉంచి ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరిచడానికి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాని ఎందరుకోలేని దళిత మాకు అనుగ్రహించారు ప్రభు, నీకు వందనాలు. నాయన నీ దాసరాలు సరోజిని గారి నాయన పెద్ద కుమార్తె యొక్క కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, ఆవిడ జ్ఞాపకం చేసుకోనండి. ఆయన బిడ్డలో ఉన్న జ్వరాన్ని ఏ శక్తి గల బంధిస్తున్నాం ప్రభు, మీరు కృప సహాయం చేయండి. నాయన బిడ్డలో స్వస్థత దయచేయండి, ఇలాంటి సైతం శోధన లేకుండా చేసి రక్షించి నీ కృపగల భద్రపరచండి. ఎట్టి పరిస్థితుల శాతం చోటు లేకుండా ప్రభు నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఆ బిడ్డ క్షేమంగా ఉందని ప్రభు తను సాక్ష్యం చెప్పడానికి నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని చెప్పుకొస్తున్నాను తండ్రి. మన మధ్యలో ఒక చాలా సీనియర్ డాక్టర్ గారు ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలు వస్తే ఈ టైంలో డాక్టర్ గారు మనతో ఆయన సలహాలు చెప్పగలరు తప్పకుండా. డాక్టర్ సామ్యాల్ గారు ఉన్నారు. డాక్టర్ సామ్యాల్ గారు నమస్కారం. నమస్తే. మరి ఈ టైంలో ఎవరికైనా ఏదైనా వైద్య సలహాలు కావాలంటే మీరు ఇవ్వగలరా? చెప్తాను తప్పకుండా. మరి ఒక పాప 6 సంవత్సరాల పాపకి జ్వరం 102 డిగ్రీలు జ్వరం అండి. మరి ఆ అమ్మాయికి ఎలాగ మనం ఏ వైద్యం చేస్తే బాగుంటారు చెప్పండి. వయసు ఎంత? 6 సంవత్సరాలు ఉంటాయి స్టెఫీ. 6 సంవత్సరాలు ఉంటాయి స్టెఫీ? లేదు,
5 years. 5 years. మరి కాల్ కాల్ పాల్ సిరప్ ఉంది రాసుకమ్మా స్టెఫీ కాల్ పాల్ సిరప్ స్పెల్లింగ్ చెప్పండి CALPOL కాల్ పాల్ సిరప్ సిరప్ కాల్ పాల్ సిరప్ ఉంది దాంట్లో 5 ml వేస్తే సరిపోద్ది సరే రోజుకి ఎన్నిసార్లు అండి రోజుకు 3 times చేయొచ్చు 6 గంటలకు ఒకసారి అంటే 6 గంటల గ్యాప్ అన్నమాట 6 గంటల గ్యాప్ ఉండాలి కదండి మరి తడిగుడ్డతో ఏమైనా మనం తుడుస్తుండాలా తల అంటే టెంపరేచర్ కనుక 102 అట్లా ఉంటే ఒకసారి ఆ గుడ్డతో తుడవచ్చు ఓకే అండి తుడవచ్చు వస్త్ర మీద కూడా గుడ్డ వేయచ్చు చల్ల గుడ్డ ఏం తెలిపిస్తారండి చెస్ట్ మీద తడిగుడ్డ వేయద్దు ఎందుకంటే నిమోనియా వస్తుందమ్మా నిమోనియా వచ్చేస్తుంది కాబట్టి చెస్ట్ మీద ఎక్కువగా కాళ్ళు చేతులు చేస్తే సరిపోతాయి డాక్టర్ గారు ఏం ఏం పెట్టాలి ఏం తినిపించాలి అన్ని పెట్టొచ్చండి ఏం పర్వాలేదు పెట్టడంలో రెస్ట్రిక్షన్ ఏమి లేదు పాప ఏది ఇష్టపడుతుందో అది పెట్టచ్చు జ్వరం వచ్చిందా ఏంటి కాదక్క కాదమ్మా అవినగరండి చెప్తున్నాను అవునమ్మా సియోనా కాసు కదమ్మా డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ సామ్యుయల్ సంగ గారు మరి ఎంతో సీనియర్ డాక్టర్ గారు చాలా రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలు మీద పెట్టకూడదట ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకెవరైనా సరే మీకేమైనా డాక్టర్ సలహాలు కావాలంటే ముందే నాకు చెప్పండి నేను డాక్టర్ గారిని అడుగుతాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మరి వర్తమానంలోకి వెళ్ళాలి కానీ ఒక సాక్ష్యం ఏదైనా వినాలనుకుంటున్నాను ఎవరైనా మీ జీవితంలో దేవుడు ఈ రోజులో ఈ వారంలో మరి ఈ మధ్యలో ఏదైనా అద్భుత కార్యం చేశాడు ఆదరించాడు లేకపోతే ఆధ్యాత్మికంగా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను ఒక సంఘటనలో నేను జయం సాధించాను అని ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే చేతి చూపించండి మీరు టైం ఇస్తాను ఎవరు చేతులు ఎత్తట్లేదు ప్రకాష్ గారు ఎత్తినట్టు అనిపిస్తుంది కానీ అది ఎత్తినట్టు కాదో తెలియదు నాకు మరి ఏం సార్ ప్రకాష్ గారు లేదే ఎత్తలేదు ఓకే 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 సరే ఇంకా ఓకే ఆనంద్ గారు ఒక మీ జీవితంలో మరి ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి ఏదో ఒక చిన్న సాక్ష్యం చెప్పండి సార్ ఈ లాక్డౌన్ టైంలో స్టార్టింగ్ లో చాలా 4 రోజులు అయితే చాలా భయంగా ఉన్నాం సార్ చాలా టైం దొరుకుతుంది ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం కానీ అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం సార్ భయంతో లాస్ట్ మంత్ 25వ తారీఖున మనం జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం సార్ అవునండి నిన్న నైట్ ఇలాగే 1 month అయిపోవస్తుంది జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసి దేవుడు దాదాపు నెల రోజుల నుంచి ఎంతో వాక్యంతో ఎంతగానో ఆదరిస్తున్నారు ఎంతగానో దేవుడు వాక్యంతో నడిపిస్తున్నారు భయం అనేది లేదు సార్ ప్రపంచంలో భయం ఉందేమో కానీ దేవుడు మనకి ఈ జూమ్ మీటింగ్ ద్వారా వాక్యం ద్వారా ఉదయం పూట పిల్లలకి సండే స్కూల్ మధ్యాహ్నం పూట బీపీటీ ప్రిపరేషన్ ఈవినింగ్ టైమ్ మనకి జూమ్ మీటింగ్ ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా మ్యూజిక్ క్లాస్ డే అంతా ఎంగేజ్ అయిపోతున్నాం సార్ ఫ్యామిలీ అరౌండ్ ఫ్యామిలీ టోటల్ గా ఎంగేజ్ అయిపోతున్నాం హల్లెలూయా మాకు బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్ దేవుళ్ళు అంతగా సంతోషిస్తున్నాం మీ అందరి వల్ల ప్రతి కొంచెం బలహీనత వస్తున్నా దేవుడే చూసుకుంటాడులే అన్న ఇది దేవుడే మంచిగా మా ఫ్యామిలీ నలుగురిని కూడా ఎంగేజ్ చేశారు సార్ ఈ కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని దేవుడు ఎంతో సంతోషం ఉంచగలిగాడు అందుకే దేవునికి వందనాలు వాక్యాన్ని అందిస్తున్న మీకు మ్యూజిక్ అందిస్తున్న మహర్షి గారికి కూడా వందనాలు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చేద్దాం అండి ప్రైజ్ ది లార్డ్.
మరి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని వాక్యం చాలా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ఏం చేస్తుందండి, కీళ్లను మూలుగులోకి వెళ్ళిపోతాడట, కీళ్లను విభజించేస్తుందట కదండి. అది చాలా పవర్ఫుల్. అయితే దైవ సేవకుడు ఎవరినో దృష్టిలో పెట్టుకొని చెప్పడు చెప్పకూడదు, ఎవరినో దృష్టిలో పెట్టుకొని చెప్పడు చెప్పకూడదు. పరిశుద్ధాత్ముడికి ఫ్రీగా విడిచిపెట్టాలన్నమాట, నా స్వరాన్ని, నా మనసును, నా మెదడుని, నా ఆత్మని, నా హృదయాన్ని, నా మనస్సాక్షిని, నా బుద్ధిని, నా స్వచిత్తాన్ని, ఇవన్నీ సర్వాంగ హోమంలాగా నేను అర్పించేయాలన్నమాట. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అలా అన్నమాట. ఫ్రీగా నేను విడిచిపెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుకుంటాడు. ఈరోజు ఏ సబ్జెక్టో అది పరిశుద్ధాత్ముడే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నా దగ్గర దాదాపు 250 ఇలాంటి అవుట్లైన్స్ ఉన్నాయి, 250 మెసేజెస్ అవుట్లైన్స్ నేను అప్పుడప్పుడు తయారు చేసుకున్నవి. ఆ డైరీలో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు పర్టికులర్గా ఒక మెసేజ్ మీద నా దృష్టి పడేలా చేస్తారన్నమాట. ఆ దృష్టి పడినప్పుడు దాన్ని నేను ఇక ధ్యానం చేయడం మొదలు పెడతాను. అందులో కేవలం అవుట్లైన్ మాత్రమే ఉంటుందండి. అవుట్లైన్లో నుంచి దేవుడు రకరకాల ప్రతి వాక్యానికి రకరకాల కోణాలు ఉంటాయి కదండి. మరి అది ఏ కోణంలోంచి మాట్లాడుతున్నాడో అప్పుడు కూడా నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు కూడా నాకు చాలా విషయాలు తెలియదు. అవుట్లైన్ అయితే ఉంటుంది మన దగ్గర, కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతుంటాడు. ఫస్ట్ నాతో మాట్లాడుకుంటాడు. ఇప్పుడు మీరందరూ బాటిల్స్ అనుకోండి, నేను ఒక గరాటాని. ఇప్పుడు గరాట శాలేం అనే గరాట ద్వారా ఈ బాటిల్స్ అన్ని దేవుడు నింపుతున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే మీరు నిండక మీలో పడక ముందే అది ముందు నాతో మాట్లాడుతుంది, అంటే నన్ను టచ్ చేస్తుంది కదా. ఆ గరాట నేను కాబట్టి ఫస్ట్ నాలోకి వస్తుంది, నాలోంచి మీకు వస్తుంది. కాబట్టి మీరు అనేటప్పుడు ఆ మీరులో నేను కూడా ఉన్నాను. ఆ మీరులో ఆ మీరు అనే మాట ఎవరిది, పరిశుద్ధాత్మ అంటాడన్నమాట. కనుక నేను కూడా మీలో ఉండి నేను నేర్చుకుంటాను, నేను కూడా హెచ్చరించబడతాను, నేను ఖండించబడతాను, నేను బుద్ధి చెప్పబడుతుంటాను మీతో సమానంగా. నేను ఇంత గట్టిగా అరుస్తుంటే ఆ అరుపులు మీకు కాదండి, నాకు కూడా, అది నాతో కూడా మాట్లాడుతుంటాడు. మీతో సమానంగా ఉంటానమాట నేను. కనుక దేవుని వాక్యం నేర్చేటప్పుడు నేను పంచుకునేటప్పుడు పాస్టర్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఎవరు అనుకోకండి, ఎందుకంటే పాస్టర్ గారు మాట్లాడరు. పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు పరిశుద్ధాత్మ కార్యం కోసం తెలియదు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని, పరిశుద్ధాత్ముడు హృదయాలతో మాట్లాడతాడనే విషయం మీకు తెలియక అలా అనుకుంటారు. పాస్టర్ గారు చాలా బాగా మాట్లాడారు అన్న తప్పే, అంటే తప్పంటే అది పాస్టర్ గారు కాదు పరిశుద్ధాత్ముడు. ఏమనాలి మీరు, ఈరోజు పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడాడు అనాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అర్థమయ్యేలా మాట్లాడాడు అని మీరు అనుకోవాలి. ఓకే రైట్, మరి వర్తమానంలోకి వెళ్దామండి. తగినట్టు ప్రవర్తించండి. ప్రార్థన చేస్తాం మరొకసారి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, కుమార త్రియేక పరిశుద్ధాత్మ త్రియేక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, మమ్మల్ని అందరు దర్శించు తండ్రి. ఈ ఆఖరి రోజుల్లో ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. నీ కృప మాకు కావాలి, నీ శక్తి మాకు కావాలి, నీవే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, తగినట్లు ప్రవర్తించండి. నాకు 6 రిఫరెన్సెస్ వచ్చాయి, కానీ అందులో ఒక రిఫరెన్స్ విడిచిపెట్టానండి. అదేంటంటే కంప్లీట్గా స్త్రీల కోసం మాట్లాడేది, స్త్రీలు ఎలాగ అలంకరించుకోవాలి, ఎంతవరకు అలంకరించుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, పురుషులకు ఎలా లోబడాలి, అవన్నీ పౌలు మాట్లాడుతుంటాడు. అది చాలా పెద్ద సబ్జెక్ట్, అందులోకి వెళ్తే నాకు టైం సరిపోదు, న్యాయం చేయలేదు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ నేను విడిచిపెట్టాను, మిగతా పాయింట్స్ మీరు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్, మీకు దేవుడు ఏమైనా మేలు చేశాడా?
అయితే ఆ మేళ్లకు తగినట్టుగా ప్రవర్తించండి. రెండవ దిన వృత్తాంతాలు 32 అధ్యాయం 24-25 వచనాల్లో ఇది ఉంది స్టోరీ. ఆ దినములలో హిస్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేశాను. ఇదేమో జరిగిపోయిందండి. ఏంటి ఇదిగో నీ ఇల్లు చక్కపట్టేసుకో, నేను నేను తీసుకెళ్ళిపోతానంటే వెంటనే ఇర్మియా ఏడ్చి గోడ వైపు తిరిగి బాధపడి, ప్రభా మరి నీ ఆలయం విషయంలో నేను చేసింది నీ జ్ఞాపకం లేదా అంటూ నా జ్ఞాపకం చేసుకో తండ్రి అంటూ మొరపెట్టినప్పుడు సరేలే మరొక 15 సంవత్సరాలు నీకు ఆయుషిస్తానని చెప్పి ఆ ఆహాజ్ గడియారం 10 మెట్లు వెనక్కి తగ్గేలా చేస్తాడు కదా. అదంతా మీకు జ్ఞాపకం ఉంటుంది. మీరు ఒకవేళ ఎప్పుడో చదివారు మర్చిపోయితే ఒకసారి మీరు చదవండి, బైబిల్ తీసి తెరిచి చదవండి ఆ సంగతి అంతా. అయితే చూడండి 25వ వచనం, అయితే హిజ్కియా మనస్సును గర్వించి, అది ప్రాబ్లం. హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున, ఇది దేవుని మనస్సు అండి. రెసిప్రొకేట్ అవ్వమంటున్నాడు, సరిగ్గా రెసిప్రొకేట్ అవ్వాలి. రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. హిజ్కియాకు దేవుడు మేలు చేశాడు, ప్రార్థన విన్నాడు, ఉపకారం చేశాడు. అలాంటప్పుడు హిజ్కియా ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడు? తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అలా ప్రవర్తించలేదు? హిజ్కియా మనసులో గర్వం ప్రవేశించింది. స్వస్థత వచ్చింది, అయితే స్వస్థత వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి గర్వం లోపలికి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా, దేవునికి కోపం వచ్చింది. మనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించకుండా ఇంకా మేలు కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆల్రెడీ చేసిన మేలు కోసం థ్యాంక్స్ చెప్పం మనం, ఇంకా ఏదో మేలు కోసం ప్రార్థన చేస్తుంటాం. ఇంకోటి దేవుడు చేసిన మేలుకు తగినట్టు అంటే తగ్గించుకొని ప్రవర్తించాలన్నమాట. గర్విస్తున్నాం అనుకోండి మన ప్రార్థనకు జవాబులు వచ్చాయి, మనకి ప్రార్థన జవాబు రాబట్టి అన్ని బాగున్నాయి, ఏ దిక్కులేనుగా ఉన్నాం, ప్రభా 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 ఈ అప్పుల బాధ, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, వాయిదాలు కట్టుకోలేకపోతున్నాం ప్రభా అని మొర పెడితే ఎలాగో అప్పులు తీర్చేది చేశాడు, వడ్డీలు వాయిదాని విడిపించాడు. ప్రభా 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 ఒక్కడు ఉద్యోగం మీద బతకాల్సి వస్తుంది మొత్తం అందరు కూడా, నాన్న మా పిల్లలకు ఉద్యోగాలు ఈ ప్రభా అంటే మొర పెడితే ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు. అంత ఇంతనంత ప్రభా ప్రభా మాకు కారు లేదు ప్రభా, కారు లేకపోవడం వల్ల నీ మందిరం కాలేకపోతున్నాం ప్రభా అంటే కారు ఇచ్చాడు. అంతా చేసిన తర్వాత గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసింది దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తించడం మానేస్తాం. గర్వంతో మనం కాలం ఎగరేస్తుంటాం. అలాంటప్పుడు దేవునికి కోపం వస్తుంది. బైబిల్ ఉందండి, అసలు దేవుడు ఏమిటో తెలుసుకోవడానికి కదా బైబిల్, దేవుని మనస్సు తెలుసుకోవడానికి, దేవుని మనస్తత్వం తెలుసుకోవడానికే మనం బైబిల్ చదువుతాం. ఏ చదివినా అందులో దేవుని మనసు మనకు అర్థం కావాలి. కాబట్టి దేవునికి కోపం వచ్చింది, గమనించండి. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా, హిజ్కియా హృదయం గర్వ తాను యెరూషలేము కాపురస్తున్న తమను తాము తగ్గించుకునేది కనుక అప్పుడేం చేశాడు? గర్వము వీడిచాడు. ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందో అమ్మమ్మమ్మ ఎలాగ దేవుని కోపం తెప్పించాను అనుకుని అప్పుడు హిజ్కియా హృదయ గర్వం వీడచి, ఈ మాట చూడండి, హృదయ గర్వం వీడచి తానును యెరూషలేము కాపురస్తును తమ్మును తాము తగ్గించుకునేవి గనుక హిజ్కియా దినంలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి
ఇంకో దానికి ఒకటి టైప్ చేయడానికి అవ్వదంట. ఏ కొడితే ఏ పడుతుంది, బి కొడితే బి కొడుతుంది. అది దేవుడు కూడా అంతే, గర్విస్తే కోపగిస్తాడు, తగ్గించుకుంటే కనికరిస్తాడు, అంతే. అటు తిట్టు అవ్వదు అంతే, ఆయన అంతే. మనం ఆయన సన్నిధిలో గర్వించడానికి వీల్లేదు. ఎప్పుడైతే దేవుని కోపం వచ్చింది వెంటనే హిస్కే చేసి జాగ్రత్త పడ్డాడు, గర్వం విడిచిపెట్టాడట. దేశ ప్రజలు తగ్గించుకోవడం మొదలు పెట్టుకున్నారు, తగ్గింపులో ఆలోచించడం మొదలు పెట్టారు. వెంటనే దేవుడు కూడా తన కోపం మానుకున్నాడు, రెండు రేళ్ళు నాలుగు లాగా. ఎప్పటికీ అది అంతే. మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మారదు కదా, అలాగే దేవుని పద్ధతి కూడా మారదు. ఇక దేవుడు తగ్గింపు విషయం చాలా సంతోషపడేవాడు. గర్విస్తే అస్సలు ఒప్పుకోడు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. గర్వం అనేది ఆయనకి అసహ్యమైన పాపం తెలుసండి. మనసులో ఎక్కడ ఆధ్యాత్మిక గర్వం కూడా ఇష్టం ఉండదు. ఆధ్యాత్మిక గర్వం ఉంటుంది కొంతమందికి, భౌతిక గర్వం. ఈ గర్వం చాలా ప్రమాదం. అందంగా ఉన్నానని గర్వం, పొడుగ్గా ఉన్నానని గర్వం, డబ్బులు ఎక్స్ట్రా నా దగ్గర బోల్డ్ బ్యాలెన్స్ ఉందని గర్వం, లేకపోతే పెద్ద కులంలో పుట్టానని గర్వం, మంచి ఉద్యోగంలో ఉన్నానని గర్వం, లేకపోతే బోల్డ్ మంది బంధువులు ఉన్నారని గర్వం, ఏదో ఒక గర్వం అండి. ఏది లేకపోతే నాకు అసలు గర్వమే లేదన్న గర్వం. అర్థమైందా? నేను నా చర్చిలో నాకంటే తగ్గించుకునేవాడు ఎవడూ లేడు అన్న గర్వం. అంటే తగ్గింపులో మళ్ళీ హెచ్చింపు. నేను అందరి చెప్పులు కూడా నేను పేరుస్తాను, నేను అందరి షూస్ కూడా తెరుస్తాను, నాలాగా తగ్గించుకునేవాడు ఎవడే ఉంటే చెప్పండి, అది తగ్గింపు అనమాట. సైతాన్ గాడు ఎలాగ మోనో దెబ్బ కొడతాడు, మోసం చేస్తాడు. జాగ్రత్త, తగ్గింపులో కూడా మళ్ళీ హెచ్చింపు ఉంటే అది అసహ్య, అది ఇంకా అసహ్యకరమైన పాపం. కాబట్టి హిజ్కియా ఎప్పుడు గర్వించాడో, దేవుడు చేసిన మేలులకు తగినట్టు ప్రవర్తించలేదో, దేవుని కోపం వచ్చింది. వెంటనే గ్రహించి అమ్మో దేవుని కోపం వచ్చింది, దేవుని కోపం వస్తామంటే సర్దుకున్నాడు, సర్దుకొని గర్వం విడిచిపెట్టాడు, తగ్గించుకున్నాను. వెంటనే దేవుని కోపం అంతా తీరిపోయింది, అంతే సింపుల్. మన జీవితాల్లో దేవుని కోపం ఎప్పుడైనా మనం అనుభవిస్తే ముందుగా మనం చేయాల్సిందంటే ఏమైనా గర్వాలు ఉన్నాయేమో చూసుకొని అవి విడిచిపెట్టాలి. ఏమైనా ఎక్కడైనా మనం ఏ విషయంలో గర్వించామేమో ఆ గర్వాలన్నీ విడిచిపెడితే దేవుడు తన కోపాన్ని కూడా మానేసుకుంటాడు అన్నమాట. దేవుడు చేసిన మేలులకు తగినట్టు ప్రవర్తించడం అంటే అర్థం ఏంటండి, హెచ్చింపబడే కొలది తగ్గించుకోవడం. దేవుడు మిమ్మల్ని తలాంతులతో ఆశీర్వాదాలతో మేళ్లతో నింపే కొలది తగ్గించేసుకోవడం. అసలు మన జీవితం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయని కూడా ఒకదాని మీద భయం రావాలి. అమ్మో బాబోయ్ దేవుడేంటి ఇన్ని అద్భుతాలు చేస్తాడు, దేవుడేంటి ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఇప్పుడు దానికి తగినట్టుగా నేను రెస్పాండ్ అవ్వాలి కదా. మరి దేవుడు ఆశ్చర్యకాలు చేస్తున్నా అంటే నేను ఇప్పుడు తగ్గించుకోవాలి, నేను ఇంకా విధేయత చూపించాలి, నేను వినయం చూపించాలి బాబోయ్ అని దాని మీద కాన్సన్ట్రేట్. అదొక ప్రాజెక్ట్ అయిపోతుంది మనకి. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ అద్భుతం మీద అద్భుతం, ఆశ్చర్యకార్యం మీద ఆశ్చర్యకార్యం, మేలు మీద మేలు, ఉపకారం మీద ఉపకారం జరుగుతుంటే అబ్బా భలే మేళ్ళు అనిపిస్తున్నామని సంతోషంగా ఉండిపోవడం కాదండి, అప్పుడు మరింత జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్పుడే గర్వం, అతిశయం, హెచ్చింపు లాంటివి లోపలికి పాములా పాక్కుంటూ వస్తాయన్నమాట. అలాంటి గర్వం దేవునికి అసహ్యం, దేవుని సేవకులు కూడా అసహ్యం. కాబట్టి గర్వం ఎప్పుడు వస్తుందో చూసుకోండి. శ్రమల్లో గర్వం రాదండి, శ్రమలో అసలు రాదు. ఎందుకు వస్తుంది? శ్రమల్లో సిగ్గుతో తల వంచుకుంటాం. శ్రమలు వచ్చేటప్పుడు ఎవరి మీద గర్వించే అవకాశం లేదు. మేళ్ళు ఉపకారాలు పొందినప్పుడే మనం ప్రమాదంలో పడినట్లు ఎక్కనమాట. కనుక మన జీవితంలో ఒక మేలు జరిగిందంటే వెంటనే మోకరించాలండి, ముందు మోకరించేయాలి. మీ బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వెంటనే మోకరించేయండి. అందరికి ఫోన్లు చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కాదు, ముందు మోకరించేయండి. ప్రభా ప్రభా మా అబ్బాయికి మెడిసిన్ సీట్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బాబోయ్, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు గర్వం వచ్చేస్తుందేమో బాబోయ్, ఇప్పుడు ఎలాగా అంటూ భయపడాలన్నమాట. మీ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వెంటనే మోకరించి ప్రభా 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 ఇప్పుడు చాలా చాలా కఠినమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే జాబ్ వచ్చింది, అది కఠినమైన పరిస్థితి ఉంటారు. ఇప్పుడు మేము గర్వించకుండా కాపాడుకోవాలి, మా తగ్గించుకోవాలి ప్రభా, మాకు సహాయం చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా, మేము ఈ మేలుకు తగినట్టుగా ప్రవర్తించడానికి సహాయం చేయి ప్రభా
అనుకుంటూ మనం ప్రభు దగ్గర జాగ్రత్త పడాల్సిన సమయం. మన ప్రార్థనలు అందరికీ వింతగా ఉంటాయి. ఇదేంటి, దేవుడు గొప్ప అద్భుతం మేలు చేస్తే భయపడిపోతున్నారు. అవును, మనం భయపడాల్సిన సమయం. సెలబ్రేట్ చేసుకోవడమే కానీ సెలబ్రేషన్కి ముందు మోకరించి చేతెత్తి ప్రభు క్షమించు ప్రభు, ఒకవేళ మా జీవితంలో ఏదైనా గర్వం వచ్చేస్తుందేమో, ముందుగానే నీకు అప్లై చేసుకుంటున్నావు నాయన అనుకుంటూ దేవుని సొంత జాగ్రత్త పడితే, హిస్కి ఎలా జాగ్రత్త పడ్డాడో అలా మనం జాగ్రత్త పడగలిగినప్పుడు దేవుని ప్రేమ అభిమాన అనురాగాలు మళ్ళీ అనుభవిస్తాం. ఓకే, రెండవది గమనించండి, ఫిలిప్పి పత్రిక 1:27 మీరు సువార్త విని దానిని నమ్మి ఆ సువార్తను ఇతరులతో పంచుకుంటున్నారా? అయితే ఆ సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అది ఇవేవి లేవనుకోండి, అంటే అసలు ఈ బ్యాచ్లోనే లేనట్లెక్క. కానీ మీరు సువార్త విన్నారా? సంపూర్ణ సువార్త విన్నారా? విన్నారు. దాన్ని నమ్మారా? నమ్మారు. ఆ సువార్త ఒకరికో ఇద్దరికో పంచుకున్నారా? పంచుకున్నారు. అయితే జాగ్రత్త, ఆ సువార్తకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఫిలిప్పీ పత్రిక 1:27 చదువుతాను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరొద్దు, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంగా పోరాడండి. ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని, అలా చేస్తూ మీరు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారు. నేను మిమ్మల్ని గురించి వినేలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అది సంగతి, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. నేను మీకు చెప్తుంటాను, మన డ్రైవింగ్, మన కార్ డ్రైవింగ్, మన టూ వీలర్ డ్రైవింగ్ చూసిన వాళ్ళు కూడా మనం సువార్త చేస్తాం కాబట్టి అంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం తెలుసుకోవాలన్నమాట. మనం బజార్కి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసే విధానం మన పక్కన వాళ్ళు చూసి కూడా వీళ్ళు సువార్త నమ్మారు, సువార్త చేస్తారు కాబట్టి వీళ్ళు షాపింగ్ కూడా ఎంతో చక్కగా మర్యాదగా ఉంటుంది అనుకోవాలంట. కొన్నిసార్లు మనం సంతలోకి వెళ్ళి అపాప వాళ్ళు ఏదో అమ్ముకుంటుంటే వాళ్ళని కసుతుంటాం, వాళ్ళ మీద మనం జబర్దస్త్ చేస్తుంటాం. మళ్ళీ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో 1,000 రూపాయలు ఇస్తాడు, 800 రూపాయలు బిల్లు పెట్టి 200 రూపాయలు చెల్లించానుకోండి, ఆ 200 రూపాయలు టిప్ ఇచ్చేస్తాం మనం. అక్కడ మనం చాలా పెద్ద గొప్పగా, కానీ సంతలో ఆ కూరగాయలు అమ్మేవాడు ఆవిడ మీద కేకలు, ఏమ్మా నువ్వు ఎంత లాభం వేసేసుకుంటున్నావు, అలా అక్కడ 20 రూపాయలకు అమ్ముతున్నావు, నువ్వు 30 రూపాయలకు అమ్ముతున్నావా, మాకు తెలియదు అనుకున్నావా అని ఆవిడ మీద కేకలేస్తుంటాం. ఆవిడ బతిమాలుతుంటుంది, బాబు 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 మాకు దద్దులు ఎక్కువైపోతున్నాయి, మాకు అది ఎక్కువైపోతుంది, అందుకోసం ఎక్కువ వేసుకుంటున్నాం బాబు కొంచెం అని ఆవిడ బతిమాలుతుంటే, లేదు 20 రూపాయలకు ఇస్తే ఇవ్వా, ఆవిడ గసిరి ఆవిడ తీసుకుంటాం. అంటే చూడు, సువార్తకి తగినట్టు ప్రవర్తించండి. అది మన సువార్తకి, సువార్తను నమ్మాం కదా, సువార్తను ప్రకటిస్తున్నాం కదా, మన సువార్తగా జీవించాలి కదా. కూరగాయలు అమ్మే ఆ వ్యక్తి దగ్గర కూడా మన జీవితంలో సువార్త కనబడాలి కదా. మనం ఎందుకు అలా ఉండట్లేదు? పౌలు అంటాడు, సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించాలి. యేసుక్రీస్తు సర్వసృష్టికర్త దేవుడే తన్ను తాను తగ్గించుకొని దిగి వచ్చేసాడు. మరి నువ్వు దిగకపోవడానికి అంటే కారణం ఏంటి? ఒక మెట్టు ఎందుకు దిగట్లేదు నువ్వు? ఆయన 7 మెట్లు దిగాడు. ఆయన దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ కదండి, దేవదూతుల స్వభావంతో కాకుండా మనుషుల పూరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని కదండి, తన్ను తాను రిక్తుడిగా చేసేసుకొని ఇంకా మరణమగునత్తుగా, ఇంకా సిలువ మరణమగునత్తుగా ఆయన తగ్గించుకున్నాడు, విధే చూపించాడు. 7 మెట్లు దిగిపోయాడు, మనం దిగమే. మరి ఆ 7 మెట్లు దిగిపోయిన యేసుక్రీస్తు సువార్తను నమ్మిన మనం 8 మెట్లు దిగాలి? మనం ఎక్కడెక్కడ దిగాలి మనం ఆలోచిద్దాం. మరొకసారి ఆ వాక్యం చూపించి ముందుకెళ్తా. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను. సారీ, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరకండి, అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంగా పోరాడండి.
మీరు అలా చేస్తున్నారని ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మీకోసం వినాలి. కాబట్టి మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మనం ఎప్పుడు వింటుంటాం ఎన్ని సువార్తలు మొత్తం అంటే 4 సువార్తలు అంటారు, కాదు 5 సువార్తలు అంటారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, షారేమ సువార్త అంట. అంటే ఐదో వ్యక్తి ఎవరు? నేను. ఐదో సువార్త నా జీవితం, ఐదో సువార్త మీ జీవితం. కాబట్టి ఒక పేపర్ తీసుకొని లేకపోతే ఒక మీ నోట్బుక్లో రాసుకోండి, నెంబర్ 1 మత్తయి సువార్త, నెంబర్ 2 మార్కు సువార్త, నెంబర్ 2 లూకా సువార్త, నెంబర్ 4 యోహాను సువార్త, నెంబర్ 5 నా సువార్త, నేను నేనే ఆ సువార్తని, నా లైఫే ఆ సువార్త. నన్ను చూసిన వాళ్ళు నాలో శుభవార్తను చూడాలన్నమాట. నా జీవితం, నేను నా విశ్వాస జీవితాన్ని పత్రికను వాళ్ళు చదువుకోవాలి, నన్ను చదువుకోవాలంట వాళ్ళు, నా ప్రవర్తన చదువుకోవాలి. కనుక క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రకటించాలి. అందుకని మేము ఈ మధ్యన లాస్ట్ కొన్ని నెలల క్రితం సువార్తకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కొద్దిమంది అడ్డగించారు. 400 డేస్ చేసినప్పుడు ఎవరు అడ్డగించారు, ఈ మధ్యలో మాత్రం అడ్డగించారు. మేము కామ్గా వచ్చాం, ఎందుకంటే మనం సువార్త ప్రకటిస్తున్నాం కదా, వాళ్ళతో గొడవ పడితే ఇంకెందుకు మనం ప్రకటించిన సువార్త. కామ్గా లైన్గా నడుచుకుంటూ వాడు వచ్చి కేకలేస్తాడు, సన్నగా మామూలు ఒక లేబరు మాకు కూలివాడు అనుకుందాం అలా ఉన్నాడు, కేకలేస్తున్నాడు, మీరు వీధి వీధులు తిరిగి సువార్త చేయడానికి వీల్లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉండి చేసుకోండి చేసుకోండి, మా అమ్మ కూడా ప్రభువు నమ్ముకుంది అయినా సరే అంటూ కేకలేస్తున్నాడు. మేము అందరం ఊరుకున్నాం, ఊరుకొని కామ్గా వచ్చేసాం ఊరు నుంచి. అప్పుడు నేను అడిగాను మా వాళ్ళందరి, అవమానం పచ్చపడినట్టు ఫీల్ అవుతున్నారే మీరు, వాళ్ళు నోరు ముయించి అక్కడ సువార్త ప్రకటిస్తే మీకు సంతోషంగా ఉండేదా? నో, మనం ఏ సువార్త అయితే ప్రకటించామో ఆ సువార్త ఆ సువార్తకు తగినట్టుగా ప్రవర్తించా, వాడు అరిచినప్పుడు మనం కామ్గా ఉన్నాం, తిరిగి వాడిని బెదిరించకుండా, మరి ఎవడు చెప్పుకుంటో చెప్పుకోరా దిక్కున్నోడికి, మా ఇది మా హక్కురా, మాకు రాజ్యాంగం కల్పించిందిరా, ఇదిగో మేము పోలీస్ స్టేషన్ మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తామరా అనకుండా, అంతే కదండి. ఈరోజు ఈ మధ్యన అలాంటి వాడు కూడా ఉన్నారు, అలా అనకుండా క్రీస్తును చూపించాం. వాడు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, 60 మంది ఉన్నాం మేము, 60 మంది ఉన్నాం, ఓకే, ఆడ అరిచినప్పుడు తాగేసారి ఉండొచ్చు, ఆ తాగుడు మత్తు దిగిపోయిన తర్వాత ఆలోచిస్తాడు కదండి, ఏమిటి 60 మందిలో ఒకడు కూడా నా మీద ఎగరలేదు, ఒకడు కూడా నన్ను వెనక్కి ఎదిరించలేదు, కామ్గా లైన్గా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణలో ప్రశాంతంగా వెళ్ళిపోయారు. అది శక్తి అనుకుంటాడు, సువార్త శక్తి. మనం ప్రశాంతంగా ఉంటే సువార్త శక్తి అండి. ఎదుటి గొడవపడి వాడిని కేకలేసి వాడిని బెదిరించి మనం సువార్త చేయడంలో సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం కాదు అది. అసలు అలాగే సువార్త ప్రకటించాల్సిన అవసరమే లేదు. మన జీవితం సువార్తగా లేకపోతే సువార్త శబ్దం చేసి లాభం ఏంటి? సువార్త శబ్దంలో లాభం లేదే. మన జీవితం సువార్తగా ఉంటే అప్పుడు సువార్త శబ్దం చేస్తాం. గనుక మన ఇంట్లో బట్టలు ఉతికే పని మనిషి దగ్గర, మన ఇల్లు తుడిచి మన ఇల్లు గిన్నెలు కడిగే పని మనిషి దగ్గర, మన బట్టలు ఇస్త్రీ చేసే వ్యక్తి దగ్గర, మన కిరాణా షాపు, మనకు పాలు పోసిన వాడు, వీళ్ళందరూ ఉంటారండి. వాళ్లకు మన జీవితాలు సువార్తగా ఉండాలి, సువార్తకు తగినట్టుగా మనం జీవించాలి. మనం కిరాణా షాప్కి వెళ్తాం, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్తాం, రెగ్యులర్గా కొన్ని దగ్గరికి వెళ్తుంటాం, ఏదో ఏసీ రిపేర్ షాప్కి వెళ్తాం, రెగ్యులర్గా వాళ్ళతో మన కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళతో ఎలా గొడవ పడుతున్నాం, వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాం, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాం, అదంతా సువార్తకు తగినట్టేనా ఉంది? సువార్తకు తగినట్టే ప్రవర్తిస్తున్నామా? బాబోయ్ క్రైస్తవ జీవితం ఇంత కష్టమా? కష్టం కాదు, యేసు క్రీస్తు మనలో ఉంటే అది చాలా సులువు. ఒక విషయం చెప్పండి, ఒక వ్యక్తితో గంట సేపు కేకలేసి అరిచి గొడవ పడి వాడిని బెదిరిస్తే ఎంత శక్తి ఖర్చు అవుద్ది? ఏమి అనకుండా కామ్గా ఉంటే ఎంత శక్తి ఖర్చు అవుద్ది? అంతే కదండి, ఏమి అనకుండా కామ్గా ఉంటే శక్తి అసలు ఖర్చు అవ్వదు. ఇంకోటి, కామ్గా ఉన్నందుకు తిరిగి నేను భయపడాల్సిన అవసరం లేదు, వాడు భయపడతాడు. కానీ ఒక వ్యక్తి దెబ్బడానికి వచ్చాడు, తిరిగి నేను గంట సేపు గట్టిగా అరిచి కేకలేసాడు బెదిరించి నీ అంత చూస్తాను జాగ్రత్త
నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకు తెలుసు, కలెక్టర్ నాకు తెలుసు. ఆయన గట్టిగా గంటసేపు అరిచిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత అలసిపోతావు, ఎంత ఆయాసం. మళ్ళీ అంత అరిచినందుకు వాడు తిరిగేమంటాడో భయం కదా, మళ్ళీ అదొక భయం, వాడేమంటాడో భయం. కాబట్టి ప్రశాంతంగా ఉండడం చాలా సులువు. నీవు సువార్తకు వ్యతిరేకంగా జీవించడం నీకు చాలా కష్టం, సువార్తకు తగినట్టు జీవించడం నాకు నీకు చాలా సులువు. కనుక సులువైన విషయాన్ని విడిచిపెట్టేసి కష్టమైన విషయం ఎందుకు వెళ్ళాలి? ఇంకో విషయం, మనం పరిశుద్ధులుగా పుట్టామండి. పుట్టినప్పుడు పరిశుద్ధులుగా పుట్టాం. మన డిజైన్ ఏంటండి? పరిశుద్ధత కదండి. పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా పుట్టాం. మనం సువార్తకు తగిన జీవితాల్లో పుట్టాం పుట్టినప్పుడు. అయితే మన డిజైన్ మారిపోయింది, నలిగిపోయింది. అయితే మళ్ళీ మన సొంత డిజైన్లో రావడం చాలా సులువు. సొంత డిజైన్ మనం ఏ డిజైన్లో పుట్టామో ఆ డిజైన్లో రావడం మన సులువు, కానీ ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోవడం అనేది కష్టం. మనం పరిశుద్ధులుగా మారడం చాలా సులువు, సువార్తకు తగినట్టుగా జీవించడం మనకు చాలా సులువు. అది ఆయన చేయి పట్టుకుంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. కాబట్టి సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం అనేది నాకు చాలా సులువైన విషయం. తర్వాత మూడోది మత్తయి సువార్త 3:8, సారీ, మీ మనస్సు ఓకే, ఇది చిన్న అక్షరాలు ఉన్నాయి కదా, మీకు కొంచెం పెద్ద అక్షరాలు చూపిస్తాను చూడండి. మీ మనస్సు యేసు క్రీస్తు వైపునకు తిప్పి మారు మనస్సు పొందారా? అయితే ఆ అనుభవానికి తగిన ఫలం ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. సింపుల్ 4 మాటలే కానీ చాలా కష్టం. మారు మనస్సు పొందినప్పుడు నుండి అండి, బాప్తిజం పొందినప్పటి నుండి మన ఇంట్లో వాళ్ళు మన బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అంతవరకు మనం ఎంత చెడ్డగా ఉన్నా, ఎంత కర్కశంగా ఉన్నా ఎవరు మనల్ని ఏమనరు. కానీ మనం మారు మనసు పొంది బాప్తిజం పొంది మంచిగా ఉండడం మొదలుపెట్టి ప్రభు బాల తీసుకున్నప్పటి నుంచి ఒక్కొక్కరు ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే, మనం బాప్తిజం తీసుకున్నావు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంకా ఆడేమో ఇష్టానుసారంగా ఉంటారు కానీ మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. నువ్వు బాప్తిజం మనం ప్రభు బాల తీసుకున్నావు కదా, ఆ మాత్రం క్షమించలేవా, ఆ మాత్రం పడలేవా నేను అంటే అదేనా నువ్వు భక్తి? రోజు బైబిల్ ఏంటి, మనం బైబిల్ చదివినప్పుడు అది దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు మనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, మన మీద ఎక్కి తొక్కడానికి మన భక్తిని వాడుకోవడం మొదలు పెడతారు. ఎంత కష్టంగా ఉంటుంది అది. అయితే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాల్సిందే. అలాగే వాళ్ళు మనల్ని బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ, బ్యాప్టిజం బ్లాక్ మెయిల్ అంటున్నారు పేరు, ఎవరైనా యవనస్తులు బాప్తిజం తీసుకోవడం దగ్గరికి వస్తారనుకోండి, అప్పుడు చెప్తారమ్మా బాప్తిజం తీసుకున్నాక ఇక నుంచి మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బాప్టిజం బ్లాక్ మెయిల్ చేస్తారు, ప్రతిసారి నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా ఇలా అనొచ్చా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా అలా ప్రవర్తించొచ్చా అంటుంటారు. అప్పుడు నువ్వు కంగారు పడద్దు, ప్రభుకి అప్పచెప్పు. ఓకే నేను బాప్తిజం తీసుకున్నాను నా సొంత శక్తి మీద కాదు, ప్రభువు నన్ను మారుస్తాడని బాప్తిజం తీసుకున్నాను, నేను ప్రభు స్వరూపంలో మెల్లగా మారుతుంటాను, ప్రభువుకి అప్పచెప్పుకుంటాను, అలాగని మీరు నన్ను భయపెట్టక్కర్లేదు, నన్ను బ్లాక్ మెయిల్ చేయక్కర్లేదు, నేను శరీరంలో ఉన్నాను, నా కొన్నిసార్లు నా శరీరం ప్రవర్తిస్తున్న హై హ్యాండ్ తీసుకుంటుంది, అప్పుడు దాన్ని ఆత్మతో బంధిస్తుంటాను, నా శరీరం కొన్నిసార్లు అది ముందుకెళ్తుంటుంది దాని వెనక్కి లాగుతుంటాను, కనుక నా బాప్తిస్మాను అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేయక్కర్లేదని చెప్పాలంటే యవనస్తులు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎవరి కోసం ఫలించమండి, ఎవరికి మనం మన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చూపించమండి, మనది దేవునికి చూపిస్తాం. మారు మనస్సుకు తగిన ఫలం తగినట్లుగా మనం దేవుని ఎదుట నేర్చుకుంటాం. అందుకని పౌలు అంటాడు, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు నేను అభ్యాసము చేసుకునుచున్నాను. అపోస్తల కార్యాలు ఉంటుందండి, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు
నేను ఉంటున్నాను అండు. ఉండేటట్లు అభ్యాసం చేసు. పౌరంతటి వాడే అభ్యాసం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకో దగ్గర ఉంటుంది, సమస్త మనుషులతోనూ పరిశుద్ధత సమాధానము కలిగినడుగు యత్నించుడి, ప్రయత్నించండి అంటుంది. కనుక మనం ప్రభుత్వ మన మనసు తిప్పాం కదా, మనం మనసు మార్చుకున్నాం కదా, దానికి తగినట్టుగా ప్రవర్తించడానికి ఫలించడానికి పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటూనే ఉంటాం. పరిశుద్ధాత్మలేనండి అలా చేయపట్టి నడిపిస్తుంటాడు. ఎప్పుడు కూడా పరమ తండ్రి అని ప్రార్థన చేస్తాం కదండి, యేసయ్యా అని ప్రార్థన చేస్తాం కదండి, పరిశుద్ధాత్ముడా అని కూడా ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆ మూడు పేర్లు మాట మాటికి మార్చి మార్చి మీరు ఉపయోగిస్తుండాలి. పరిశుద్ధాత్ముని పేరు మీరు ఎత్తకుండా మీ ప్రార్థన ముగించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పచెప్పాడు. ఆదరణకర్తకి నేను వెళ్ళి నేను ఆదరణకర్తని మీ దగ్గరకు పంపిస్తాను, ఆయన మీతో కూడా ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసుప్రభువే అప్పచెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడా అంటూ ఉండాలి ఎప్పుడు కూడా. మన చర్చలు కూడా ఎప్పుడు ఆ మాట చెప్తుంటారు. అందుకని ఇందాక పాడిన పాడు సర్వసత్యంలోకి నడిపించు పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్ముడా అని పాడారు. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలం ఫలించడం అనేది ఆయనే చేస్తాడు. ఫలం అంటే దాని తన రిజల్ట్స్. నేను మనసు మార్చుకున్నట్టు దాని తన రిజల్ట్స్. నేను 83వ సంవత్సరం ఫిబ్రవరి 13న బాప్తిజం తీసుకున్నానండి. బాప్తిజం తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ రోజు మధ్యాహ్నం ఆ బహుశా ఆ నెక్స్ట్ డే ఎవరెవరితో నేను మాట్లాడడం మానేశాను కోపంతో. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి క్షమించండి, నేను చాలా కాలంగా మీతో మాట్లాడలేదు, నేను ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, ప్రభు బిడ్డని, మీ మీద నాకు ఏ కోపం లేదు, నా మీద మీకు ఏమైనా కోపం ఉంటే నన్ను క్షమించండి అని క్షమాపణ వేడుకున్నాను. ఎందుకంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలని బైబుల్ చెప్పింది, నేను మొదలు పెట్టాను. అలాగా మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు కొట్టేసి ఉన్న ఎప్పుడుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి, మా నాన్న మా మేనత్తలు మా మేనత్త మా పిన్నెలు అందరి దగ్గర క్షమాపణ కోరుకున్నారు. ఎందుకంటే ఈ వాక్యం నన్ను పట్టుకుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అయితే మా మేనత్త మాత్రం నన్ను క్షమించలే, చీపో అంది. చీపో, నువ్వు వేషధారివి, నువ్వు మోసగాడివి, నీ మాటలు ఎవరు నమ్ముతారా, నువ్వు మారుతా ఉంటే ఈ ప్రపంచం అంతా ఎవరు నమ్మలేరు, ఈ ప్రపంచం మారిపోవాలి తప్ప నువ్వు మారవరా అంటే అంత దుర్మార్గం అన్నమాట. ఆమె అంత ఏడిపించాను. అయితే ఆమె చీ అనేసింది. ఏం చేయాలి, నేను ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు అడ్డుగా ఉండేది, మా మేనత్త నన్ను క్షమించలేదు, ఆవిడతో నేను సమాధానం పడలేకపోతున్నాను అని ఎప్పుడు అదొక బాధ ఉండేది. ఒకసారి ఒక కన్వెన్షన్స్ మీటింగ్స్ అవుతున్నాయి, సెవెంత్ అడ్వెంటిస్ట్ మీటింగ్స్లో ఆఖరి రోజు ప్రభు పాద పరిచర్య అనేది ఉంటుందండి. ఇప్పుడు కూడా ప్రతి సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్లో నెలకు ఒకసారి అయినా ప్రభు బల్ల ముందు ఒకరి పాదాలు ఒకరు కడుక్కునే ఆచారం ఉంది. ఇప్పుడు కూడా చాలా చర్చెస్ కూడా పాటిస్తుంటారు. అందులో ఆఖరి రోజు మీటింగ్స్ అయిపోయిన తర్వాత లేడీస్ అందరూ ఒకవైపు, జెంట్స్ అందరూ ఒకవైపు కూర్చున్నారు, ఇద్దరిద్దరు అన్నమాట, ఒకరి పాదాలు ఒకరు కడుక్కున్నాం. మా మేనత్త ఒక బేసిన్లో నీళ్లు ఉంటే అందులో కాలు పెట్టి కూర్చుని ఇంకొక ఆవిడ వచ్చి కడగాలి. గబగబా వెళ్ళి మా మేనత్త కాళ్ళు కడిగి ఆ పాదాలు ముద్దు పెట్టుకొని అక్క అని పిలుస్తా ఉంటా, మా మేనత్త అక్క అని పిలుస్తా, అక్క నన్ను క్షమించమంటే చీపో అంది. మళ్ళీ మామూలు అప్పుడు కూడా చీపో అంది, పాదాలు కడిగి పాదాలు ముద్దు పెట్టుకొని అక్క నన్ను క్షమించమంటే చీపో, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు మారేవంటే నేను నమ్మను అంటే అంటే నిజంగా అంత ఏడిపించాను ఆవిడ్ని. నేను మారానంటే ఎవరు నమ్మరు అనమాట. అంత భయంకరంగా ఉండేది నా పరిస్థితి. మా ఇంట్లో బయట బాగానే ఉండండి, బయట చాలా మంచివాడిని, ఇంట్లోనే అలర్ట్ చేసేవాడిని. ఓకే, ఏం చేస్తాను, ఈ ప్రపంచంలో అందరితో సమాధానం పడిపోయాను, నా మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి కదా, అందరితో సమాధానం పడిపోయాను, ఈ ఒక్క వ్యక్తితో నేను సమాధానం పడలేకపోతున్నాను బాబాయ్, ఆవిడ నన్ను క్షమించట్లేదు. అలా రోజు అలగమ్మ కూర్చుండేవాడిని. అంటే ఒకే వీధిలో మా నాన్నమ్మ గారు, మా మేనత్త, మా మేనత్త గారి పిల్లలు ఒక దగ్గర ఉంటారు, నేను మా నాన్నగారు మేమందరం ఇంకొక ఇంట్లో ఉండేవాళ్ళం ఒకే వీధిలో. రోజు అక్కడ వెళ్ళి గుర్మంలో కూర్చో ఉండేవాడిని. ఏమరా శాలేం టీ తాగుతావు అంటదేమోనని
ఏంటో అంత అంటే పలకరిస్తుందేమో అని కూర్చుండేవాడిని. అస్సలు తూ అని ఊసేది, ఇలా బయటకు వచ్చేది, నేను చూసేది తూ అని ఊసేది పోయేది లోపలికి. ప్రభా నాకు ఓపిక సరిపోవట్లేదు నాయన, నాయన నాకు శక్తి సరిపోవట్లేదు నాయన, నాకు ఓపిక దయచేది మారు మనసుకు తగిన ఫలం ఫలించడం నాకు అర్థం కావట్లేదు నాయన. అలాగే వెయిట్ చేసేవాడు. ఒకరోజు అర్ధరాత్రి ఎవరో తలుపు కొడుతున్నారు, తలుపు తీసేసరికి మా మేనత్త, ఒరే షాలేం నాన్నమ్మకి జ్వరంరా, 103, 102లా ఉంది, చాలా కాలిపోతుంది, ఒరే వచ్చి ప్రార్థన చేయరా అంది. అంటే అప్పటికి తన మనసు కరిగిందనమాట. ఈలోగా నా ప్రవర్తన అంతా చూస్తుంది రోజు. అయితే గబగబ వెళ్ళాను, మా నాన్నమ్మ గారి కోసం ప్రార్థన చేశాను, ఇన్స్టెంట్గా దేవుడు హీల్ చేస్తాడనమాట, వెంటనే తగ్గిపోయింది. అప్పటి నుండి మా మేనత్తకు నా మీద ఒక నమ్మకం, షాలేం ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. అంటే ఇప్పుడు షాలేం మారినట్టే లెక్క, షాలేం నిజంగా మారాడు అప్పుడు అర్థమైందనమాట. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఓకే, షాలేం నిజంగా మారాడు కాబట్టి షాలేం ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఓకే ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళలే, వీళ్ళు మళ్ళీ చెడ్డగా మారడు అని మన మేనత్తు రుజువైంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించడానికి మన ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాన్ని దేవుడు తప్పకుండా సఫలం చేస్తాడు. సరే, తర్వాత 4వది ఎఫెసీ పత్రిక 4:3 దేవుడు మిమ్మల్ని తన మార్గంలోనికి తన నిత్యరాజ్యంలోనికి పిలిచాడా, అయితే ఆ పిలుపునకు తగినట్టుగా నడుచుకోండి. ఎఫెసీ 4:3 చదువుతున్నా చూడండి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఎలా ఉండాలి పిలువబడి? యేసుప్రభు మిమ్మల్ని ఎంత ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, ఆ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. ఎలా అండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూసారా, పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు బతిమాలుకుంటున్నాడట, ఎలాగా? తనది ప్రాక్టీస్ చేశాడు, తను దేవుని పిలుపుకు తగినట్టుగా తను ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అందరికీ చెప్తున్నాడు, నేను సాత్వికంతో వినయంతో నేను నడుచుకుంటున్నాను, దీర్ఘశాంతంతో నేను నడుచుకుంటున్నాను, మీరు కూడా అలా ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే దీని గొప్ప భాగ్యం, గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు మనకి, ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడు మనకి. కాబట్టి తగినట్టుగా మనం జీవించాలి కదా, పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీరు ఉండాలి కదా అంటాడు. ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ కోసం ఎంత కష్టపడతారు తెలుసండి పిల్లలు, ఇంత అంత కష్టం కాదు. ఢిల్లీ వెళ్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట, రోడ్డు మీద కూర్చొని చిన్న చిన్న గదుల్లో 10 మంది పిల్లలు అన్నమాట. వాళ్ళు ఫ్యూచర్లో కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయి వాళ్ళకి. కానీ అక్కడ చాలి చాలని తిండి, చాలి చాలని నిద్ర, చాలి చాలని ప్లేస్లో అలా కష్టపడి కష్టపడి చదువుతారండి చాలామంది. నా చెల్లి కొడుకు కూడా ఉన్నాడు, తను కూడా చాలా కష్టపడి చదువుతుంటాడు, అక్కడ ఎడపైన ఇక్కడే కూర్చొని పాపం నానా బాధపడుతుంటాడు. వాళ్ళకి కలెక్టర్ జాబ్ వచ్చిందనుకోండి, అంటే అది పిలువబడిన పిలుపు అనమాట, అది ఉన్నతమైన పిలుపు కదా. వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఎంత డీసెంట్గా వాళ్ళ ఉద్యోగంలో ఎంత అద్భుతంగా ఉండాలి. ఉంటారు కూడా చాలామంది ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో చాలామంది కలెక్టర్స్ అద్భుతంగా పనిచేస్తున్నారండి. అంటే వాళ్ళ పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటున్నారు వాళ్ళు. ఆ దాని వెనక వాళ్ళు కష్టపడ్డారు కదా, ఆ పిలుపు ఏంటో తెలుసు వాళ్ళకి. నీవు రక్షణలోకి పిలువబడ్డావు, క్రీస్తు స్వరూపంలోకి పిలువబడ్డావు, దేవుని బిడ్డగా పిలువబడ్డావు,
నీ పిలుపు ఎలాంటిది, నీ హోదా ఎలాంటిది, రాజుల రాజు ప్రభువుల ప్రభు అంటాం కదండి. అంటే రాజులందరికీ రాజు, ఏ రాజులు, భూరాజులుగా కాదు, రాజులైన యాజక సమూహం నీవే రాజువి. మనందరం రాజులం అయితే మనకు ఆయన రాజు, మనం అందరం ప్రభువులు అయితే మనకు ఆయన ప్రభువుగా ఉండబోతున్నాడు, ఉన్నాడు. కనుక ఇప్పుడు ఎలా వ్యవహరించాలి మనం, ఒక రాజులాగా, ఒక ప్రభువులాగా వ్యవహరించాలి, ఒక హుందాతనం. ఆ రాజరికం మనల్ని ఉట్టిపడాలి కదా. మనం ఏంటి చాలా చాలా చీప్గా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు, చాలా మనం మన మీద మనమే సెల్ఫ్ పిటీకి లోపడిపోతామేంటి మనం, మన బతుకు మీద మనమే చాలా నీరసంగా మాట్లాడుతుంటాం. మన పిలబడిన పిలుపు ఎలాంటిది, మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎలాంటిది, ఒక రాజుగారి బిడ్డలా మనం ప్రవర్తించాలి కదా. ఏంటి మనం ఇలా ప్రవర్తిస్తున్నాం? కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు రాజుగారి బిడ్డవి, నువ్వు ఒక యువరాజులాగా, ఒక యువరాణిలాగా ఉండాలి. ఏదైనా సరే నువ్వు చాలా నీరసంగా ఉండడానికి వీల్లేదు. అయితే చిన్న ఒక నిన్ను నీవు భయపెట్టుకుంటూ నీలో నీవు పెరుగుదనంతో బతకడానికి వీల్లేదు. నీ పిలుపు ఎలాంటిదో ఆ పిలుపుకి తగినట్టుగా ప్రవర్తించాలి. మరోసారి వాక్యానికి వెళ్దామండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా, దీని పైన కింద కూడా చూడండి, మీరు ఎలా పిలువబడ్డారంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. అదే మీ పిలుపు అన్నమాట. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క పెద్ద పెద్ద థీసిస్ రాసేయాలంటున్నాం. ఇప్పుడు దీర్ఘశాంతం అది ఎప్పుడు వస్తుంది? శాంతం ఉంది కానండి అది దీర్ఘంగా లేదండి. ఒకటి రెండు మూడోసారి తప్పు చేస్తే ఊరుకోను, అంతే. ఒకసారి రెండుసార్లు మూడోసారికి భరించడం అది నా దీర్ఘశాంతం అంటారు. పేరు అంటాడు, ప్రభువా నాకు చాలా దీర్ఘశాంతం ఉంది ప్రభువా, నా సహోదరుడు ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తాను, నేను నాకు చాలా దీర్ఘశాంతం ఉంది. రెండు సార్లు తప్పు చేసినా క్షమిస్తాను, మూడు సార్లు చేసినా క్షమిస్తాను ప్రభువా, ఏడు సార్లు కూడా క్షమించగలను ప్రభువా అంటాడు. అంటే నాకు అంత దీర్ఘశాంతం ఉంది ప్రభు అంటాడు. పెద్ద గొప్ప అయిపోకు, 70x7 సార్లు అయినా నువ్వు క్షమించాలంటాడు దీర్ఘశాంతం అంటాడు. 70x7 అంటే 490 సార్లు అండి, 490 సార్లు అయినా నువ్వు క్షమిస్తూనే ఉండాలి, అది దీర్ఘశాంతం. కేవలం తల్లిదండ్రులు పిల్లల విషయంలో మాత్రమే అలా చేస్తారండి. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా అలా క్షమిస్తూనే ఉంటారు. ఆ ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. మీ పిల్లల మీద మీరు చూపించిన ప్రేమ అందరి మీద చూపించగలరా అని అడుగుతున్నాడు. అది అసాధ్యం అనుకుంటాం మనం కదండి. మన పిల్లలు అయితే తప్పదు అనుకుంటాం. నా పిల్లలు తప్పదండి, అందరిని ఎలా క్షమిస్తాను? నా పిల్లలు కాబట్టి, నా కడుపును పుట్టారు కాబట్టి క్షమిస్తాను, అందరిని ఎలా క్షమిస్తాను? అందరిని ఎలా క్షమించాలంటే ఆధ్యాత్మికంగా కను వాళ్ళని. నువ్వు ఆధ్యాత్మికంగా కంటే అప్పుడు వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది నీకు. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నువ్వు క్షమించడం మొదలుపెట్టు. అది మీరు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా ప్రవర్తించడం అన్నమాట. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికం. ప్రభువా మా జీవితకాలం అయిపోయేలాగా ఉందా ఇవన్నీ సాధించడానికి? ఏం పర్వాలేదు, మీరు ప్రయత్నం చేయండి అంతే, దానివైపు అడుగులు వేయండి, ఏం పర్వాలేదు. ప్రభువా ఎప్పటికీ నాయన ఇవన్నీ వస్తాయి, నేను ముసలిని అయిపోతాను, అసలు ముసలి ఎంతో బతుకుతాను, నేను ఆ స్టేజ్కి వెళ్లకుండానే చచ్చిపోతానేమో, ఏం పర్వాలేదు. ఆశ కలిగి ముందుకు నడువు. నేను ఎక్కించేది నేను కదా, ఎక్కాలని ఆశకుంటే ఎక్కించేది నేను కదా. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తాను, ఎందుకంటే ఆ పిలిచినప్పుడు ఆ సిలబస్ ఇచ్చింది నేనే, సిలబస్ ఇచ్చింది నేనే, సబ్జెక్ట్ ఇచ్చింది నేనే. నీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తుంది నీకు, ఇది దేవదూతలే ఆన్సర్ చేయగలరు కానీ నేను ఆన్సర్ చేయలేను అంటావు. కానీ అటెంప్ట్ చెయ్యి. కరెక్టే, నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపరు దేవదూతలకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇచ్చాను నీకు, కానీ నువ్వు అటెంప్ట్ చేయి, నీకు ఫుల్ మార్కులు వేస్తారు. నువ్వు అటెంప్ట్ చేయకుండా పేపర్ చింపి బయట పడేసే బయటకు వెళ్ళిపోతే కుదరదే. నువ్వు రాయి,
నాకు తెలుసు అది నీ సబ్జెక్ట్ కాదు, నీ సిలబస్ కాదు, అది నువ్వు రాయాల్సిన పేపర్ కాదు, నాకు తెలుసు. కానీ నీకోసం నేను రక్తం కార్చాను కదా, నీకోసం ప్రాణం పెట్టాను కదా, మరణంతో పోరాడి గెలిచాను కదా, నా గెలుపు నీకే ఇచ్చాను కదా. నా పునరుద్ధరణ శక్తితో చేయి, నువ్వు ప్రయత్నం చేయి, నేను పరిపూర్ణం చేస్తానంటాడు. నువ్వు అటెంప్ట్ చేయి, నేను ఫుల్ మార్కులు వేస్తాను. క్షమించడానికి, ప్రేమించడానికి, సహించడానికి, దీర్ఘశాంతం చూపించడానికి మనం మాటి మాటికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నం దేవుని సందులో ఫలిస్తుంది. గనుక చివరిగా ఆ మాట చదివి నేను ముందుకెళ్ళిపోతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారే. ఏంటి కావాలండి? శ్రద్ధ, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఇంట్లోనే ముందు, ఇవన్నీ ఇంట్లోనే చేయాలండి. ముందు ఇంట్లోనే భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇంట్లోనే ఇవన్నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇంట్లోనే చూసు ప్రాక్టీస్ చేయాలి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక చివరికి వెళ్ళిపోతాడు. కొలసీ పత్రిక 3:12 దేవుని చేత మీరు ప్రత్యేకించబడి ఏర్పరచబడ్డారా, అయితే దానికి తగిన వాటిని ధరించుకోండి. చదువుతాం, గమనించండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులను అయిన వారికి తగినట్టు మీరు జాలి గల మనస్సు, దయాళుత్వము, ఇందాక మీరు రెండు చదువుకున్నారు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇందాక చదువుకున్నారు, దానికి ఎక్స్ట్రా ఇవి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులను అయిన వారికి తగినట్టుగా జాలి గల మనస్సు, దయాళుత్వం ధరించుకోండి. పోలీసు తన యూనిఫామ్ ధరించుకుంటాడు కదండి, ఒక్కొక్క ప్రొఫెషన్, డాక్టర్ తన యూనిఫామ్ ధరించుకుంటాడు, లాయర్ తన యూనిఫామ్ ధరించుకుంటాడు, క్రైస్తవుడు యూనిఫామ్ ఏంటండి? జాలి గల మనస్సు, దయాళుత్వం, సాత్వికం, వినయం, దీర్ఘశాంతి, ఇదంతా మన మన డ్రెస్ అండి. మనం వేసుకొస్తున్న బట్టలు అనమాట అవన్నీ. మన ప్రొఫెషన్కి తగినట్టుగా మనం వేసుకోవాలి కదా, ధరించుకొనుడి. అది యాక్చువల్గా మనది కాదనమాట, అది ధరించుకోవాలి, అది ఆయన ఇస్తాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, మీకు జ్ఞాపకం ఉందా? చాలామంది పెళ్లికి పిలువబడ్డారు, లోపల పెళ్లి పెళ్లి విందు జరుగుతుంది, వచ్చిన ప్రతి ఒక్కరికి పెళ్లి వస్త్రాలు ఇస్తారనమాట. ఎంట్రన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి పెళ్లి వస్త్ర, ఆ పెళ్లి వస్త్రాలు వేసుకొని లోపలికి వెళ్ళి కూర్చోవాలి. ఒకడు అబ్బా చుట్టూ తిరిగి వెళ్ళడం కష్టం అని చెప్పి షార్ట్ కట్ అనేసి వెనక నుంచి గోడ దూకి లోపలికి వెళ్ళాడట. వెనక నుంచి గోడ దూకి షార్ట్ కట్ అని చెప్పి గోడ దూకి లోపలికి వెళ్ళి చూసరికి అందరూ ఏదో స్పెషల్ వస్త్రాలు ధరించుకొని కూర్చున్నారు. మనవాడి దగ్గర ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాడు, ఆడ్గా ఆడ్ పర్సన్ అనమాట ఉన్నాడు. ఉన్నసరికి చూస్తున్నాడు ఇటు అటు ఏం చేయాలి. అందులో ప్రధాన పెళ్లి విందు విందు ప్రధానం వచ్చాడు అక్కడికి. అయ్యా ఏమిటి పెళ్లి వస్త్రం లేక అక్కడ కూర్చున్నావు అని దిక్కుతో వస్తున్నాడు అనమాట. బాబు ఇతను బయట బయటికి పంపించేయండి, ఫ్రీగా ఇస్తుంటే అది వేసుకోకుండా నీకు షార్ట్ కట్. యేసుక్రీస్తు పరిశుద్ధత, ప్రేమ, రక్షణ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఆయన ఇస్తుంటే తీసుకోవడానికి నీకు కష్టమా? నువ్వు షార్ట్ కట్లో ఎలా వెళ్ళిపోతావు దేవుని సంధికి? ఆయన ఉచితంగా ఇచ్చాడు, ధరించుకోమని. ఒక విషయం అండి, ఆ మాటలు చదువుతూ ఉంటేనే అవి వచ్చేస్తాయి మనకి దేవుని వాక్యంలో. అవి మనమేమి సాధన చేయడానికి ఓ కింద మీద పడిపోనక్కర్లేదండి. ఎక్కడైతే ఈ మాటలు ఉన్నాయో ఆ మాటికి చదవండి. ఆత్మ ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, ప్రభా ఇవి నాకు ఈ ప్రభా, ఇదో తండ్రి వినయం, దీర్ఘశాంతం, జాలి గల మనసు, దయాళుత్వం, ప్రభా నాకు అవి చదువుతూ ఉండాలన్నమాట. చదువుతూ కోరుకుంటూ ఉండాలి, ఆసక్తితో అపేక్షించాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును కదండి.
మనకు ఆ వాగ్దానం రాగానే ఉద్యోగం, ఇల్లు, బట్టలు, ఆరోగ్యం అవే జ్ఞాపకం వస్తాయి. అడగమంటే ఏమి ఇది ఇది ఎందుకు జ్ఞాపకం రావు? ఆత్మఫలం కోసం ఎందుకు మనం అడగకూడదు? పరిశుద్ధత కోసం ఎందుకు అడగకూడదు? క్షమాపణ కోసం ఎందుకు అడగకూడదు? జాలిగల మనసు, వినయం, దీర్ఘశాంతం వీటిని ఎందుకు అడగకూడదు? అవి ఒక వస్త్రాలా ధరించుకునే వస్త్రాలా ఇస్తానంటున్నాడు కదా. మనం అడగం, అన్ని అడుగుతాం, అవసరమైన అడగట్లేదు. ఇది ప్రాబ్లం. ఆయన చెప్తున్నాడు, ఒక దారి చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఒక దారి చూపిస్తున్నాడు, తగినట్టు ప్రవర్తించాలని చెప్తూ దేవుని చేత ఏర్పరచబడిన వారిను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. ఒకసారి మనం ఫైనల్గా ఐదు విషయాలు చూద్దామండి. ఈ ఐదు విషయాలు మనలో ఉన్నాయా? ఒకసారి అవన్నీ హెడ్డింగ్స్ అవుతాను. దేవుడు మీకు ఏమైనా మేళ్ళు చేశాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏ మేలు చేశాడు, ఏ ఉపకారాలు చేశాడు? ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో చాలా మేలు చేశాడు కదా. అయితే ఆ మేళ్లకు తగినట్టుగా ప్రవర్తించడం నేర్చుకుందాము. ఈరోజు అడుగుదా, ఇదే మన ప్రేయర్ పాయింట్. నేను చెప్తుండగా మీరు మనసులో ప్రార్థన మొదలుపెట్టండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. నెంబర్ టూ, మీరు సువార్త విని దానిని నమ్మి ఆ సువార్తను ఇతరులతో పంచుకుంటున్నారా? అలా అయితే ఆ సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి, ప్రార్థన చేయాలి. ఇదన్నీ కూడా ప్రార్థన పాయింట్స్. ప్రభా సహాయం చేయండి. అందరూ మనం మీ మనసులో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రభా, నేను సువార్త విన్నాను, దాన్ని నమ్మాను, ఆ సువార్త ఇతరులతో పంచుకుంటున్నాను, అయితే ఆ సువార్తకు తగినట్టుగా నేను ప్రవర్తించలేదు, నన్ను క్షమించు ప్రభా, ఇక నుండి అయినా అలా ప్రవర్తించిన సహాయం చేయి ప్రభా, ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మూడవది, మీ మనస్సు యేసుక్రీస్తు వైపు తిప్పి మారు మనస్సు పొందారా? అయితే ఆ మారు మనస్సు అనుభవానికి తగిన ఫలం ఫలించండి. ప్రభా, అవును తండ్రి, ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను, బల్లలో పాలు పంపులు పొందుతున్నారు. ఈ లాక్డౌన్లో కొన్నిసార్లు అవ్వలేదు కానీ ప్రభా, ప్రతి నెల ప్రతి వారం బల్లలో పాలు పంపులు పొందుతున్నాను, కానీ దానికి తగిన జీవితం జీవించలేకపోతున్నాను. ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, ప్రభా నన్ను బలపరచు ప్రభా. అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తలుపు తడితే తెలుస్తాడు ఆయన. అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు ఆయన. తర్వాత, దేవుడు మిమ్మల్ని తన మార్గంలోనికి, తన నిత్య రాజ్యంలోకి పిలిచాడా మిమ్మల్ని? అయితే ఆ పిలుపునకు తగినట్టుగా నడుచుకోండి. ఎస్, నిన్ను ఒక రాజుల రాజుగా ఆయన ఉంటే, నిన్ను ఒక రాజుగా పిలిచాడు కదా, నిన్ను ఒక ప్రభువుగా పిలిచాడు, నిన్ను ఒక అధికారిగా పిలిచాడు. రేపు ఉదయం పరలోక రాజ్యంలో నీవు ఒక అధికారివి. అలాంటప్పుడు నువ్వు ఎంత హుందాగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి, దానికి తగినట్టుగా జీవించాలి కదా. దానికి బదులు శరీరీతిగా ఎలా జీవిస్తావు నువ్వు? మరియు ఆధ్యాత్మిక స్థాయికి దిగజారిపోయి ఎలా జీవిస్తావు నువ్వు? కాబట్టి ఇప్పుడే అడగండి, ప్రభువా, నీవు పిలిచిన ఉన్నతమైన పిలుపును తగినట్టుగా నడుచుకోవడానికి సహాయం చేయి ప్రభువా. చివరగా, దేవుని చేత మీరు ప్రత్యేకించబడి ఏర్పరచబడ్డారా? అవును, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు అని అనిపిస్తే దానికి తగిన వాటిని ధరించుకోండి. అవి ఏమిటో మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను ఉచితంగా ఇచ్చేవి, ఫ్రీగా ఇచ్చేవి. ఆయన తన ఉచిత కృపా మహదైశ్వర్యంతో మనకి ఇస్తున్నాడు. కృపా మహదైశ్వర్యం, అది ఎంత రిచెస్ ఇన్ గ్లోరీ. గనుక ఈరోజు మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఆయన మనల్ని నిరాశపరిచేవాడు కాదు, నిరుత్సాహపరిచేవాడు కాదు. తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ, మన ఆనంద్ గారి. ప్రభాకర్ గారు, ప్రార్థన చేయండి సార్, రండి సార్. వేరే సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఒక నిమిషం అండి. వస్తుందండి? వస్తుంది, చేయండి, ఇప్పుడు చేయండి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ఆయన. ప్రతి కాలం అంతా మీ దగ్గర షాట్ను భద్రపరిచి సాయంకాల సమయంలో మీ దాస్తుంది మారు మనసు పొందాము పొందాము అనుకుంటున్నాను.
మారు మాంసం తగిన ఫలాలు మేము ఫలించగలుగుతున్నామా లేదా పరిశీలన చేసుకోవడానికి మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించి అనేకులకు వాటిని ప్రభా పంచడానికి నీకు చూపమని ఆయన నిదాసును బహుబలంగా వాడుకుని అనేకులకు మేలుకరంగా ఉంచుకుని వాక్యం మాకు ఫలింపచేసి నామమును గొప్ప చేసుకోమని నా మహిమార్థంగా మమ్మల్ని జీవింపచేయమని ఘనత మహిమ ప్రభావం నామం ప్రవర్తించుకోమని ప్రభువును ప్రియరక్షకుని యేసు క్రీస్తు పేరటానికి ప్రతిమాలు వినయంతో విడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందును మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ జూమ్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్న ప్రతి కుటుంబానికి, ఈ కుటుంబంలో ప్రతి బిడ్డకు తోడుగా ఉండి శాంతి సమాధానం సంతోషం సంతృప్తి అనుగ్రహించి మోక్ష భాగ్యం కొరకు సిద్ధపరిచి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి 8:30 మనకి మ్యూజిక్ క్లాస్ ఉంది, దయచేసి అందరు కూడా రావాలని కోరుతున్నాను. మహర్షి గారు ఉన్నారు, ఒకసారి మహర్షి గారు ఒక మాట అందరికి చెప్పండి, ఇన్విటేషన్. అందరికి వందనాలండి, నమస్తే. సంగీత క్లాసులు చాలా బాగా జరుగుతున్నాయి, అందరూ ప్రోత్సాహంగా సంతోషంగా వస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా సువార్త సేవ అయింది, ఇప్పుడు సువార్త పరిచర్య అయింది, సంగీత పరిచర్య అందరినీ ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని రండి, వాళ్ళు వినాలి. అందుకని మరొకసారి మా ఆహ్వానం, తప్పకుండా రండి. ఓకే అండి. మరి అందరూ మీ మొబైల్ ఫోన్ లో టచ్ చేసే లీవ్ అని వస్తుంది, ఆ లీవ్ కొట్టి మీరు మా మీటింగ్ లీవ్ అయిపోవచ్చు. మళ్ళీ 8:30 తప్పకుండా రండి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. విశ్వనాథ్ మాస్టర్ గారు, ప్రైజ్ రావు. మరి ఏం పరిస్థితి? మా అమ్మ దగ్గర ఉన్నాను అన్నయ్యా. ఓకే ఓకే, మనం చెప్పారు కదా అక్కడే ఉన్నారు. అంటే ఈ మధ్యలో మరి శ్రీకాకుళం రావడం కావదా? వస్తాను అయ్యా, మండే అనుకుంటున్నాను, బయలుదేరుదాం అనుకోండి. ఓకే ఓకే. పోలీసులు కూడా ఇబ్బందిగా ఉంది, కొద్దిగా మేనేజ్ చేసుకుని రావాలి. అవును, అది కొద్దిగా ప్రేర్ చేయండి అని జాగ్రత్తగా వచ్చేటట్టు. తప్పకుండా అండి. నేను శ్రీకాకుళం నుంచి బండి మీద వచ్చాను అన్నయ్య, 2 మొన్న అనుకున్నా కదా 100 డ్రైవ్ చేసుకుని వచ్చారు. 100 కిలోమీటర్స్ వచ్చాను అన్నయ్య. నేను మళ్ళీ ఇప్పుడు 100 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మండే అనుకుంటున్నానయ్యా, కొద్ది ప్రేర్ చేయండి అన్నయ్య. ఇప్పుడే చేస్తాం. పరిశుద్ధరా, నీకు వందనాలు. విశ్వనాథ మాస్టర్ గారు మళ్ళీ 100 డ్రైవ్ చేసుకుంటూ బండి మీద వెళ్ళాలి, తన గృహం చేరుకోవాలి. ఈ విషయంలో సహాయం చేయని అద్భుతాన్ని జరిగిస్తూ పోలీసుల వల్ల ఆటంకాలు రాకుండా కాపాడు. నా నీ బిడ్డ విషయంలో నీ కృప కటాకృష్ణ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా చెల్లికి కూడా చెప్పండి, అడిగినట్టు చెప్పండి. అలాగేనండి, చెప్తాను. ఓకే పాపరావు గారు, వందనాలు. అయ్యగారు వందనాలు, వందనాలు. బాగున్నారు? అంత క్షేమేనా? ప్రభు దయవల్న బాగానే ఉన్నాం అయ్యగారు. రైట్ రైట్. మీరు డ్యూటీకి వెళ్తున్నారండి?
అంటే రెండు రోజులకు ఒకసారి అలాగా అంటే నా వరకు అయితే డైలీ ఉంది. ఓకే ఓకే మరి విజయ్ విజయ్ ఇక్కడ మా సండే స్కూల్లో హెల్ప్ చేస్తున్నాడు మీకు చెప్పాడా? ఏమో తెలియదు అయ్యగారు నాకు వరకు. మీరు ఏం చేయండి రేపు 10:30 రండి, 11:00 రండి మా ఇదే ఇదే ఐడిలో. అంటే పగలా నైటా? పగలే పగలైతే నేను ఉండనయ్య గారు రేపు. మీ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళరా మీరు మీతో పాటు. లోపలికి పర్మిషన్ లేదు. లేదంటారా? ఓకే విజయ్ ఏం చేస్తాడు బహుశా విజయ్ ఒక పోర్షన్ చేయబోతున్నాడు. పోలేండి, అది వీడియో తీసి మీకు పంపిస్తానండి. చిన్నపిల్లలకు చార్లీ చాప్లిన్ లాగా యాక్షన్ చేసి చూపించబోతున్నాడు. చార్లీ చాప్లిన్ చిన్నపిల్లలకి తను కూడా ఇప్పుడు మా టీమ్ లో ఒక సభ్యుడు అయ్యాడు. చిన్న మా సండే స్కూల్ టీచర్స్ టీమ్ లో తన సభ్యుడు అయ్యాడు. తను కూడా మాకు రిసోర్స్ స్పాన్సర్ గా ఉండి రోజు సండే స్కూల్ పిల్లల పరిచయంలో హెల్ప్ చేస్తున్నాడు మాకు. శివ ఇంకా ఎప్పుడు మాకు సాయం చేస్తాడు? నువ్వు ఎప్పుడు సాయం చేస్తావు ప్రైజ్ లో? ఎప్పుడు సాయం చేస్తావు? నువ్వు అక్కడ ఉండి కూడా సాయం చేయొచ్చే. ఇప్పుడు మార్నింగ్ 10:30 కల్లా మేము స్టార్ట్ చేస్తాం అయినా. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ రిసోర్స్ పర్సన్స్ కూడా మాకు కావాలి. రిసోర్స్ పర్సన్స్ అంటే బోర్డు పనులు ఉంటాయి. మేము ఆ వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కరిగా ఒకటి పని అప్పు చెప్తుంటాం. కొంతమంది పేర్లు రీనేమ్ చేయడం, లేకపోతే పిల్లల్లో ఎంతమంది లెక్క పెట్టండి, లేకపోతే అలా అన్నీ చెప్తుంటాను అనమాట. కాబట్టి నువ్వు హెల్ప్ చేస్తే మార్నింగ్ 10:30-11 కల్లా నువ్వు వస్తే నీకు ఏం చేయాలో చెప్తా. పాటలు అవి నేర్పించడం అన్ని ఉంటాయి అనమాట. ఉన్నాయి. ఏ టైంకి? మార్నింగ్ అవర్ అంతా ఉంది. 9:30-12:00 మాది 12:30 వరకు ఉంటుంది. ఓకేనా? రేపు 12:00 రా. ఇదే ఐడి. ఓకేనా? రైట్. అమ్మ ప్రైజ్ రాడు తల్లి. ప్రైజ్ రాడు అమ్మా. ప్రైజ్ రాడు గారు. ప్రైజ్ రాడు. బాగున్నారా? రోజు వస్తున్నారా మీటింగ్ లోకి? రోజు చూస్తున్నా. నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు అవ్వట్లేదు అండి. ఓకే. డ్యూటీకి వెళ్ళినప్పుడు మిస్ అవుతున్నాం. రోజు తర్వాత రోజు డ్యూటీ కదండి నాకు. వాళ్ళ రెస్ట్. ఓకే ఓకే. పాత వీడియోలన్నీ పంపించాను మీకు అండి. పాత వీడియోలన్నీ పంపించాను. పాప జిమ్మీ జెనీ షైనీ విజయ్ చక్రవర్తి కోసం ఎవ్రీడే మార్నింగ్ నేను వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తుంటాను. ఎవ్రీడే అది నా రొటీన్ లో ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి చెప్తుండండి అప్పుడప్పుడు. అమ్మా ఓకే. రైట్ సార్, గుడ్ నైట్ అండి. ఓకే. మరి టైని బాబు మ్యారేజ్ విషయం ఏమైనా మాట్లాడుకున్నారు మళ్ళీ? అలా అంటే ఇప్పుడు డేట్ దగ్గరికి వస్తుందండి. మరి ఏమన్నా ఏమి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు కదండి. సరే సరే చెప్పినట్టునే మళ్ళా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాం. ఏ షాపింగ్ ఏం చేయలేదు కాబట్టి మరి వెంటనే చేయాలంటే కష్టం కదండి. అవునండి, అవును. మాట్లాడదామని అనుకున్నాం. సరే, అది కూడా టైన్ బాబు విషయం కూడా ప్రేయర్ చేస్తాం కంటిన్యూస్. టైన్ బాబుకి చెప్పండి పాస్ట్ గారు ప్రార్థన చేస్తున్నాను చెప్పండి. ఒకసారి టైన్ బాబు పంపించుకున్నాం వారికి. చెప్పానండి, వీలైతే రేపు వస్తాడు చెప్పాను. అలానే ఓకే. రైట్, గుడ్ నైట్ అండి. ప్రైజ్ లార్డ్. రవి గారు, పావని గారు, అమ్మ ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? పాస్టర్ గారు రోజు నిస్తి కనిపిస్తుంది కానీ జెస్సీ కనపడలేదమ్మా. జెస్సీని కూర్చోబెడుతుంటే వెళ్ళబోతున్నాను బయట.
అది ఎక్కువ టైం కూర్చోలేకపోతున్నట్టు కాసేపు ఉంటుంది నాకు బయటకు వచ్చేస్తుంది కొట్టినా సరే వినిపించుకోవట్లేదు కొట్టద్దులేమ్మా కొట్టద్దులేమ్మా ఇంట్రెస్ట్ వస్తుంది హోంవర్క్ చేసేటప్పుడు కొన్నాడు అక్క హెల్ప్ చేయమని చెప్పండి బాగా చేస్తుంది రైట్ అమ్మా ప్రైజ్ అయ్యో ఒకసారి చూపించమ్మా ప్రార్థన చేస్తాను అయ్యో పడుతున్నారు అయ్యో సరే ప్రార్థన చేస్తాను సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు సత్యనారాయణ గారు ప్రేయర్ చేయండి పాస్టర్ నేను కనిపిస్తాను బాగా తినట్లేదు పాస్టర్ ఆడైపోయారు నాకు బాగా వీక్ అయ్యో సరే ప్రార్థన చేస్తాను పరిశుద్ధరానికి వందనాలు తండ్రి సత్యనారాయణ గారి కోసం ప్రార్థిస్తాను బిడ్డను దర్శించుకున్నారా మరి నీ చేతులకి అప్పు చెప్పాను తండ్రి హాస్పిటల్కి అప్పు చెప్పలేదు డాక్టర్స్ అప్పు చెప్పలేదు ఎందుకంటే నీవే నమ్మకమైన నీ చేతికి అప్పగించావు నీవే సహాయం చేయి నీ అద్భుతాలు నీ ఆశ్చర్యకారం జరిగించు నీ నామాన్ని ఘనపరచు ప్రభా సత్యనారాయణ గారి పాపములు పొరపాట్లు దోషములు తప్పులు అతిక్రమములు అపరాధము క్షమించి నీ నీతి యథార్థతను పరిశుద్ధతను వస్త్రంగా కప్పి నీ మోక్షం కోసం సిద్ధపరిచి నాయన నీ శాంతి సమాధానం కోసం నమ్మకం ప్రసాదించమని ఏ సునామల తండ్రి ఓకేమ్మా ప్రైజ్ రాడమ్మా ప్రైజ్ రాడమ్మా ప్రైజ్ రాడమ్మా అమ్మ కవిత గారు ప్రైజ్ రాడమ్మా మీరు దీనికి మ్యూజిక్ క్లాస్ కూడా వస్తారు కదా మ్యూజిక్ క్లాస్ యాక్చువల్ గా వీడియో కొంచెం పని మీద ఉంటాను సార్ ఏమన్నా ఇంట్లో అందుకే వీడియో ఓపెన్ చేయను చేసుకుంటానే ఉంటాను మరి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తారా ఎక్సర్సైజ్ ఏం చేస్తారా ప్రాక్టీస్ చేస్తారా ఏంటిది సార్ మ్యూజిక్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తారమ్మా లేదు సార్ చేయలేకపోతున్నారా ఓకే ఓకే పిల్లలు వీళ్ళు ఖుషి జోషి సండే స్కూల్లో కూడా ఉంటున్నారు ఉంటారు ఉంటారు అవును అవును సరే అమ్మ అదే ఓల్డ్ టెస్టమెంట్స్ న్యూ టెస్టమెంట్స్ చెప్తారంట పాస్టర్ సార్ వీళ్ళు చెప్పండి ఇప్పుడు నాకు చెప్తారా ఇప్పుడు చెప్తారా చెప్పండి ఓల్డ్ టెస్టమెంట్స్ న్యూ టెస్టమెంట్స్ చెప్పండి ఓల్డ్ టెస్టమెంట్ జెనిసిస్ ఎక్సోడస్ లెవిటికస్ నంబర్ Later morning, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ezekiel, Daniel, Hosea, Joel, Amos. Obadiah, Yonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Okay, adi Zechariah. Okay, sorry, Zechariah, ka, Zechariah. Zechariah, kada Zecha, ka, pala. CH ni ka pala, Zechariah. Christ lo CH avai, Christ antam kada alage Zechariah ka, Zechariah. Okay na, New Testament cheptava? New Testament. Matthew. Mark, Luke, John, Acts. Corinthians, Ephesians. First Corinthians, Second Corinthians, Ephesians, Philippians, Colossians, First Thessalonians, Second Thessalonians, First Timothy, Second Timothy, Titus. Philemon, Hebrews, Ruth, John, James, First Peter, Second John,
John, Jude, Leverix. Wonderful, very glad. బాగా చెప్పిందమ్మా. రేపు అక్కడ మన క్లాస్ లో కూడా చెప్పిద్దాం. ఓకే సార్. ఓకే, వండర్ఫుల్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నైట్ అమ్మా. అమ్మా కల్పన గారు అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా బాగున్నారు. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అమ్మా. మీరు ఈ మ్యూజిక్ క్లాస్ కూడా వస్తున్నారు కదా? వస్తున్నామండి. అప్పుడు అంటే మీ వీడియో ఆఫ్ చేస్తుంటారేమో అప్పుడు కదమ్మా? అవునండి. జస్ట్ అంటే ఎలా పాడతారో ఏంటో అనేసి చూస్తున్నా అండి. మా ఇంట్లో అవేమి ఇన్స్ట్రుమెంట్స్ లేవండి. ఓకే. అంటే కొన్ని పాటలు అవి ఎక్కువ ఓల్డ్ పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తనలు అవి పాడతారండి. అవునమ్మా, అవును. అంటే అందులోనే శాస్త్రం. నేను ఆనంద్ బాబు వాళ్ళ అక్కనండి. ఓ వండర్ఫుల్. ఆహా, ఓకే ఓకే, చాలా సంతోషం అమ్మా. అయితే తప్పకుండా అమ్మా చెప్పమ్మా. మీ ఫ్యామిలీ వివరాలు చెప్పండి. ఎవరెవరు మీ ఇంట్లో ఉంటారు? ఒక బాబాయ్ గారు. ఆ బాబు ఏం చేస్తాడమ్మా? క్లాస్ చదువుతున్నాడు. మార్నింగ్ వస్తున్నాడమ్మా? సండే స్కూల్ క్లాస్కి వస్తున్నాడా? ఆహా లేదు అండి. అసలు బాబు అంటే స్కూల్లో ఈ వర్క్ చేసుకుంటున్నాడు. అయినా ఎల్లంటే ఓకే. ఇంకెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మీ కుటుంబ సభ్యులు? అసలు బాబు నేనే ఉంటాను. ఆహా సరే. పరిశుద్ధి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరానికి వందనాలు తండ్రి. కల్పన గారి కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, మరి బాబు కోసం ప్రార్థిస్తాను తండ్రి. కుటుంబ బిడ్డను దీవించు, ఆదరించు, ఓదార్చు, ధైర్యపరచు, నీ కృపలో భద్రపరచు. ఆయన నీ హస్తం తోడుగా ఉండి చేసి నడిపించు తండ్రి. ఈ కరోనా వైరస్ గడ్డు పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో వారికి ప్రతి అవస్థ తీర్చి, ముఖ్యంగా ఏ బెంగ భయం రాకుండా ధైర్యపరుస్తూ ముందుకు నడిపించు తండ్రి. నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. రైట్ ఉంటానమ్మా. ప్రైజ్ అందరికి. బాయ్ బాయ్. మళ్ళీ మ్యూజిక్ క్లాస్ రెడీ అయిపోవాలి. రైట్. ప్రైజ్ లే. ప్రైజ్ లే.